డ్యూటీకి వచ్చినాక కూడా ఫస్ట్ క్వశ్చన్ ఎంత మెజార్టీ వచ్చిందని అడిగింది. ఇంటికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అదే రిజల్ట్ రోజు దేవేంద్ర ఎంత మెజార్టీ వచ్చిందని అడిగింది. అప్పటికి ఇంకా 6000 లీడ్ ఉండేదండి. 6000 అంటే పక్కా 20000 లీడర్స్ అండి. వారం రోజుల క్రితం సింగరేణి బెల్లలో ప్రమాదవశాత్తు నలుగురు కార్మికులు చనిపోవడం జరిగింది. అందులో ఇద్దరు మాత్రం కొత్తగా సింగరేణిలో నౌకరొస్తే కుటుంబాలు బాగుపడతాయని కోటి ఆశలతో నౌకర్లు ఎక్కిన వాళ్ళు. సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, అక్షయ్ గారు, చంద్రశేఖర్ గారు నలుగురు కార్మికులు ఆదుకోవడం. అనేక సంవత్సరాలుగా వీళ్ళు ఎక్కడైతే ప్రమాదాలకు చనిపోయినో ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్గా డిక్లేర్ చేసి ప్రమాదం జరిగే ప్రాంతంగా ఐడెంటిఫై చేసి కార్మికులు రిఫ్యూజ్ చేస్తున్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం కార్మికుల ప్రాణాల కంటే కూడా సింగరేణి సంపద డబ్బులు ఎక్కువ అనే రీతిలో కూడా బలవంతంగా పంపించి నలుగురు కార్మికుల చావుకి కారణమైన దీంట్లో కార్మిక సంఘాలన్నీ కూడా ప్రాణానికి వెలగట్టలేం కాబట్టి కుటుంబాలను ఆదుకోవాల్సిన అక్కడ ఉందని ముక్త కంఠంతో కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ చేయండి. వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు కొంత ఎక్స్ప్రెషన్ వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. అవి కాకుండా ఇలా విశాఖపట్నం స్టీల్ కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు, జనుకోల్ స్టేషన్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం ప్రాణమే కాబట్టి, ఇంజనీర్ అయినా కార్మికుడైనా ప్రాణం ప్రాణమే కాబట్టి 1 crore rupees ఈ బెనిఫిట్స్ కాకుండా ఏదో డిమాండ్ చేస్తే కార్మికులని తప్పుదోవ పట్టించబోదు, ప్రజల్ని తప్పుదోవ పట్టించబోదు. సింగరేణి యాజమాన్యం 70 లక్షల రూపాయలు ఇస్తాయి, 75 లక్షల రూపాయలు ఇస్తాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రకటన చేసింది. ఈ 70 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చే 15 లక్షలు కావచ్చు, సిఎంపి పేట ఇతర బెనిఫిట్స్ ఏవైతే కలుపుకునేవి తప్ప చనిపోయిన కార్మికులకు మాత్రం రూపాయి బెనిఫిట్ ఏం లేదు. కార్మిక వర్గం ఏ 1 crore rupees అయితే డిమాండ్ చేసిందో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని భయభ్రాంతి గురి చేయడం చేస్తాము. ఒకనాడేమో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే నేను ఉన్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కార్మిక వర్గ కళ్యాణం కోసం ఉన్నానని చెప్పే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి, ఇలా కార్మికులు చనిపోతే మాత్రం మీనవేషాలు లెక్క పెట్టడం అనేది తగదు. ఖచ్చితంగా ఈ 4 కార్మికులు ఇద్దరేమో యువకులే కాబట్టి వాళ్ళకి ఎట్లయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం వస్తుంది. ఆర్థిక పరంగా ఒక్కొక్క కుటుంబానికి 1 crore rupees ఎక్స్ప్రెషన్ చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు. సో డిమాండ్ ఏంటో ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు మీరు కూడా ఇటువంటి డిమాండ్ ఇవ్వచ్చుకోకపోతే రియాక్షన్స్ ఏంటి? మాట్లాడతాం సింగరేణితో మాట్లాడతాం. సార్ 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 ఒకటి గతంలో కమైక్యాంధ్రరావు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కూడా సింగరేణిలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి విజిట్ చేసి ఆ ప్రమాదాల కారణాలు తెలుసుకునేది బాధిత కుటుంబాల పరమాత్మ రియాక్షన్. కనీసం మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రాకపోవడం పట్ల మీరు ఎట్లా? నలుగురు కార్మికులే కాదండి,
కొండగట్టులో 67 మంది ప్రజల ప్రాణాలు పోతే కూడా ఓకే వారు రాలే బయట మేమే పోయి ముఖ్యమంత్రి గారికి కూడా కన్సర్న్ కదా మాటలు గొప్పగా ఉంటాయి తప్ప ఆచరణకు వచ్చినప్పటికి చింతలకు వచ్చినప్పటికి వాటిలో ఉంటాయి అనేక విషయాల్లో సమైక్య రాష్ట్రంగా ఉన్నదాని ఉన్న కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులన్నీ కూడా ప్రజల అవసరాలకు ఉన్నాయి ప్రజల మేలు కోసమని కూడా కథం పట్టించేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు అని పదిలంటే లెక్కలేదు ప్రజల ప్రాణాలను లెక్కలేదు కార్మికులన్న లెక్కలేదు కార్మిక సంఘాలను లెక్కలేదు నేను ఏమనుకుంటుంటే మొత్తం నేనే చేస్తా మీరు ఇచ్చేటోడిని మీరు పుచ్చుకుంటున్న పద్ధతి తప్ప నేను రాజులు ఇస్తాను మేమంత పుచ్చుకుంటాను తప్ప అనే పద్ధతి తప్ప ఇది ఒక ప్రజాస్వామిక రాష్ట్రం ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ ముఖ్యమంత్రి అనుకునే భావన లేదు మరి